सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रदितां पुराणमुनिना मध्ये महाभारतं अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। भगवद्गीता पदवाध्यायम् विभूति योगम्। इरवै नालुगो श्लोकं वरकु वच्चाम्। इक्कड पुरोदशांच मुख्यं माम् विद्धिपार्थ बृहस्पतिम् सेनानीनाम् अहं स्कंदः सरसामस्मि सागरः। ఈ శ్లోకంలో మూడు విషయాలు చెప్పారు. పురోహితులలో ముఖ్యమైనటువంటి బృహస్పతిని నేను, నీ జీవితానికి నువ్వు హితం చేసుకోవాలి అని అనుకునేటట్లయితే బుద్ధిని ముందుంచుకోవాలి. బుద్ధి పనిచేయాలి అని అంటే సరైన జ్ఞానం ఉండాలి. మనిషి పనిచేయాలి అంటే కావలసినంత ఆహారం ఉండాలి. ఆహారం లేకపోతే పనిచేయలేడు. అలాగే బుద్ధి పనిచేయాలి అంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉన్నప్పటికీ కూడా బుద్ధిని ఉపయోగించుకోవాలి అంటే ఆలోచించి, జ్ఞానంతో ఆలోచించి మంచ చెడ సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళుతూ ఉంటే జీవితంలో బాగుపడే అవకాశం ఉంటుంది. ఎవ్వరూ కూడా హఠాత్తుగా బాగుపడలేడు, హఠాత్తుగా చనిపోవడం ఇది పతనం కావడం అంటూ ఉండవు. చేసే పనులను బట్టే అభివృద్ధి అయినా పతనమైనా. సో కాబట్టి నువ్వు చేసే ప్రతి ఒక్కటి నీకు ఉపయోగపడాలి, నీ జీవిత స్థాయిని పెంచాలి అని అనుకునేటట్లయితే బుద్ధిని ముందు పెట్టుకో, అదే పురోహితుడు అని చూడండి. జనరల్గా ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఏ పుణ్యకార్యం చేయాలన్నా ఏ కార్యమైతేనే లౌకికమైతేనే ముందు ముహూర్తాలు చూస్తారు కదా, దానికోసం పురోహితుల దగ్గరికి వెళ్తారు. నమ్మకమైన వాళ్ళ దగ్గరికే కదా వెళ్తారు. నువ్వు ఎంత పురోహితుడి దగ్గరికి వెళ్ళినా నీకు బుద్ధి లేకపోతే లాభమేముంది? పురోహితులను కూడా తిట్టిపోస్తావు. సో కాబట్టి ఏంటి, బుద్ధిని ముందు పెట్టుకుంటే నువ్వు పైకి ఎదుగుతావు. బుద్ధిని పెట్టుకోకపోతే అహంకారం వస్తుంది. బుద్ధిని పెట్టుకుంటే జ్ఞానం వెంట ఉంటుంది. అదే మనసును పెట్టుకుంటే అహంకారం వెంట ఉంటుంది. అహంకారం పైకి వచ్చింది అంటే పతనం చేస్తుంది. సేనానీ నామ అహం స్కంద, సేనాధిపతులలో స్కందుణ్ణి నేను అని. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశానికి ఎక్కువ సేన ఉందో ఏమో కానీ ఈ భూగోళంలో ఉన్నటువంటి సైన్యానికి అంతటికంటే కూడా ఎక్కువగా ఉన్నది స్వర్గలోహంలో ఉన్నటువంటి సేన. దానికి నాయకుడు
సేనా నాయకుడు ఆయన ఎవరు స్కందుడు సుబ్రహ్మణ్యం స్వామి అయితే అన్నిటికంటే ఎక్కువ సేన ఎక్కడ ఉందయ్యా అంటే ఇదిగో ఈ దేహంలోనే ఉందట దానికే స్కందం అంటే కాండము అనే ఒక భావం కూడా ఉంది ఈ దేహం జీవుడికి ఉన్నటువంటి మ్రాను ఏవటయ్యా ఇదిగో ఈ దేహం స్కందం అనబడుతుంది దీంట్లో ఉన్నటువంటి సేన ఎంత 702 కోట్ల 25 లక్షల జీవకణాలు ఉన్నాయట ఇవి ఏ డాక్టర్ గారికి కనిపించవు డాక్టర్ లెక్కడత తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు కానీ ఇవి గోచరమయ్యేటివి కావు అందుకే భగవంతుడు చెప్తేనే మనకు అర్థమవుతుంది ఆయుర్వేదంలో చెప్తే ఇక సాగర సరసామస్మి సాగర ప్రపంచాన్ని భోగించాలి అనుకుంటే రోగాలు వెంటే ఉంటాయి ప్రపంచాన్ని ఉపయోగించుకోవాలి అనుకున్నటువంటాడు ప్రపంచ పరిమితులను కూడా దాటి వెళ్ళిపోతాడు ఎలా అంటే ఫస్ట్ మన దేహం కూడా ప్రపంచంలో ఒక భాగమే మొట్టమొదటి దేహాన్ని ఉపయోగించుకోవాలి కదా ఈ దేహాన్ని దేహం ఏమైనా చేయాలంటే మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళాలి కాబట్టి ఈ దేహంతో ప్రపంచంలో బుద్ధిని ఉపయోగించుకొని చేయాల్సింది చేసినటువంటి వాడు అదిగో ప్రకృతి పరిమితులను కూడా దాటిపోయి మహానుభావుడు అవుతున్నాడండి మహర్షి ప్రకృతికి అతీతుడు సో కాబట్టి ఏంటి అంటే ఈ ప్రపంచాన్ని ఆశ్రయించి సుఖపడాలి అనుకుంటే దుఃఖాలే మిగులుతాయి ప్రపంచంలో ఎవర్ని నమ్మి అయినా సరే నువ్వు గొప్ప జీవితం కావాలి అనుకుంటే ఎక్కడైనా దెబ్బ తగలచ్చు మరి ఎవరిని నమ్మాలండి దానికైనా నువ్వు భగవంతుడిని నమ్మగలిగేటట్లయితే అయితే ఆ భగవంతుడిని ప్రత్యేక ఆత్మయ్యే అయి ఉన్నాడు ఇక్కడికి వెళ్ళి వ్యవహారాలు చేసేదంతా ఉపాధులే అయినప్పటికీ కూడా వెనకలున్న భగవంతుడిని నమ్మితే సరైన మార్గంలో నడిపిస్తాడు అనా నువ్వు అనుకున్నది సాధింప చేయిస్తాడు నువ్వు వెనకలున్న భగవంతుడిని వదిలేసి ముందు ఎవరినైనా నమ్ముకుంటే ఏమంటారు వాళ్ళ సంస్కారాలతో వాళ్ళు వ్యవహరిస్తారు ఒకవేళ అనుకూలం అయితే కావచ్చు కాకుండా పోవడానికి ఎక్కువగా అవకాశాలు దానికి ఏంటి అంటే నిన్ను నువ్వు నమ్ముకో అని అంటారే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది ఏంటి అంటే నీకున్న లోపలన్న ఆత్మ మీద నమ్మకం తెలిసి నమ్మకం అనేటువంటిది ఉండాలి పైకి వెళ్ళాలనుకుంటే దానికే అన్నారు ఇక్కడ సరసామస్మి సాగర ప్రపంచాన్ని నమ్మి సుఖపడాలి అని అనుకుంటే నీకు గరళం లాంటి దుఃఖాలు రావడానికి రెడీగా ఉంటాయి గుర్తుంచుకో అయ్యేంటి అంటే అదిగో ఆ దుఃఖాలను ఇచ్చేవాడు కూడా ఆయనే నియమం అయింది ఆయన మరి ఆయన్ని నమ్మితే అంటే పక్షపాతం కాదా అంటే కాదు వెనకలున్న శక్తే ఆయన వెనకలున్న జ్ఞానమే ఆయన వెనకలున్న సుఖమే ఆయన అదే నువ్వు కూడా అయినావు నమ్మాల్సిన దాన్ని నమ్మితే పైకి వస్తావు నమ్మకూడని దాన్ని నమ్మితే ఆయనే కదా చెప్తున్నాడు నమ్మకూడని దాన్ని నమ్మితే పతనం అవుతావు ఓకే దెన్ సరేనండి నేను ఆయన నమ్మి ముందుకెళ్ళాలి అనుకున్నా మార్గం ఏంటి ఇదిగో మార్గం ఏంటి అన్నప్పుడు మొట్టమొదటి మనిషి ఎదగాలి అంటే శక్తి కావాలి అవునా పనిచేయడానికి ఏకాగ్రత కావాలి కదా మనసు సహకరించాలి అన్నిటికంటే గొప్పగా నీకు గొప్ప ఆలోచనలు రావాలి మొట్టమొదట కొన్ని చోట్ల తల్లిదండ్రులు అడదిడ్డంగా బాగా సంపాదించి పిల్లలకు అప్పచెబుతారు అవునా వాళ్ళు అప్పణంగా అంత హారతి కర్పూరంలాగా కరిగించి పారేసేస్తారు ఇంకా అప్పల పాలు కూడా అవుతారు వాటిని వినియోగించి ఇంకా చేయకుండా పనులు కూడా చేసేవాళ్ళు కూడా ఉన్నారు కారణం ఏంటి అంటే తల్లిదండ్రులు బయట సంపాదనలు ఇచ్చారు కానీ లోపల బుద్ధుల్ని ఇవ్వలేదు విద్యా బుద్ధులు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు కష్టాలే తెచ్చిపెడతారు సో కాబట్టి ఇవన్నీ కలిపి పైకి రావాలి అని అంటే ఎట్లాగా అండి ఇదిగో చూడండి మహర్షీణాం భృగురహం గిరామస్మేకమక్షరం
यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः। ఒక వ్యక్తి ఎదగాలి అని అంటే ఒక వ్యక్తిత్వం మొత్తం పైకి రావాలి అని అంటే మార్గం చూపించారు మహర్షులలో భృగువుని నేను అక్షరాలలో శబ్దాలలో ఏకమ అక్షరం ఓంకారాన్ని నేను యజ్ఞానాం జపయజ్ఞోస్మి యజ్ఞాలన్నింటిలో జపయజ్ఞాన్ని నేను స్థావరాణాం హిమాలయ పర్వతాలలో హిమాలయ పర్వతాన్ని అదే స్థావరం స్థిరంగా ఉన్నటువంటి పర్వతాలలో హిమాలయాన్ని నేను అని అన్నారు శిఖరాలలో అక్కడ మీరు అన్నారు ఇక్కడ స్థావరాలలో పర్వతాలలో హిమాలయాలు నేను అని అన్నారు ఈ నాలుగు వెనక నుంచి చూద్దాం చూడండి హిమాలయాలు ఏంటంటే సపోజ్ ప్రపంచంలో అన్ని దేశాల్లో హిమాలయాలు ఉన్నాయి కానీ భారతదేశంలో ఉన్నటువంటి హిమాలయాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది ఎందుకయ్యా భారతదేశంలో హిమాలయాలు అని అంటూనే మనకేం కనిపిస్తాయి హిమాలయాలు అని పేరు చెప్తేనే ఏం కనిపిస్తాయి ఋషులు గుర్తొస్తారు పరమ పావనమైన క్షేత్రాలు గుర్తొస్తాయి అమరనాథుడు బదరీనాథుడు అవునా కేదారనాథుడు గంగోత్తరి యమునోత్తరి అవునా ఇలాంటివన్నీ మనకు గుర్తొస్తాయి కదా ఏంటి అంటే మహాపావనమైన ఋషులు తీర్థాలు పుణ్యక్షేత్రాలు ఇవన్నీ గుర్తొస్తాయి అంతేకాదు ఋషులంతా హిమాలయాల్లో ఉన్నారండి భారతీయ హిమాలయాల్లో ఋషులు ఉన్నారండి అని ప్రపంచంలో ఇది ఎక్కడ వినిపించదు దానికి ఏంటంటే భారతదేశంలో హిమాలయాలు అంటే పవిత్ర భావాలు బయటకు వస్తాయి పిక్నిక్ స్పాట్లు కాదు ఇవి అత్యంతమైన దివ్యక్షేత్రాలు ఓకే ఇదొకటి స్థావరాణం హిమాలయ పర్వతాలు చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి అవి ఏమైనా పోవడానికి అవకాశం లేదండి పర్వతాలు లేకపోవడానికి అవకాశం లేదండి అత్యంత ఎత్తైన బలమైన మహారాతి పర్వతాలన్నీ ఉన్నాయండి స్థావరాణం హిమాలయ ఒకటి ఇంకొకటి ఏమిటయ్యా హిమాలయ అది హిమం అని అంటే హినోతి అనే పదం నుండి ఉత్పత్తి నుండి హిమం అని వస్తుందట హినోతి అని అంటే త్వర పెట్టడం అన్నమాట ఒక వ్యక్తి బాగుపడాలి అంటే మొట్టమొదట పని చేయడం నేర్చుకోవాలి అవునా కదా ప్లేట్లో ఉన్నది నోట్లోకి వెళ్ళాలి అన్నా కదిలించాలండి చేతిని దాని అంతా అది రమ్మంటే రాదు ఎక్కడైనా ఏ వ్యక్తి అయినా బాగుపడాలి అంటే ముందు పని చేయవయ్యా పని చేయకుండా కూర్చున్నవాడు జనరల్గా చెప్తారు కదా కూర్చొని తింటే పర్వతాలు కూడా కరిగిపోతాయండి అని అవునా పని చేస్తూ ఉంటేనే నువ్వు బాగుపడడానికి అవకాశం ఉంది పనే చేయలేదు అంటే శవం కింద లెక్క నువ్వు పని చేయి బాగుపడాలి అనుకుంటే సో కాబట్టి ఏంటి అంటే మొట్టమొదట వ్యక్తి దేహాన్ని దీని మనోబుద్ధుల్ని కదిలించడం మొదలు పెడితే దానికి తెలివితేటలు రావడానికి అవకాశం ఉంది బాడీని కదిలించకుండా కూర్చొని తింటూ ఉన్నాడు రా అంటే వాడి జీవితం అంత దండగా ఇంకొకటి ఉండదండి అని ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయ అఘాయురింద్రియారామ మోఘం పార్థ సజీవతి అంటాడు భగవద్గీతలోనే చెప్పాడు 17వ శ్లోకం 3వ అధ్యాయం అంతేకాదు ఋగ్వేదంలో కూడా చెప్తారు సోమరపోతలు మెడకు పెద్ద గుండు కట్టి సముద్రంలో పడేసిన లేదా వాళ్ళ నడి రోడ్లో సెంటర్లో నిలబడి తుపాకులతో కాల్ చేసిన అట్లా చేసిన వాడికి పాపం రాదండి అని ఈ సోమరపోతలకు తెలివి లేని వాళ్ళు కాదు బడుద్దాయిలు దుర్మార్గులు రాక్షసుల కోసం ఏమవుతుంది వ్యాసాశ్రమంలో మలయాళ స్వాముల వారు ఒక శ్లోకం రాసి పెట్టిస్తుంటే ఒక చోట రాసి పెట్టాడట ఏంటి అంటే సోమరులకు ఇచ్చట స్థానం లేదు అని రాసి పెట్టించారట వాళ్ళు ఒక టీం వచ్చారట అయ్యా మా స్థానం ఎక్కడా మీ స్థానం ఏంటరా ఈ స్థానం ఎక్కడతో ఏంటి మీరు అక్కడ రాశారు కదండి సోమరులకు ఇచ్చట స్థానం లేదు అన్నారు మరి ఎచ్చట మా స్థానము అని అడిగారట ఆయన అనుకున్నట్టు వరకు ఎంత తెలివిరా వీడు అవును బడుద్దానికి చాలా తెలివి ఉంటుంది కానీ వాళ్ళు ఉపయోగించుకోరు దుర్వినియోగం చేసుకుంటారు ఆయన రే ముందు అది బోర్డు తీసుకురండి అని చెప్పి అక్కడ ఆయన రాశాడట
ఇచ్చట స్థానం లేదు కాదు ఎచ్చటను స్థానం లేదు అన్నట్ట సోమరులకు ఎచ్చటను స్థానం లేదు దానికి ఏంటి అంటే కనీసం తన అవసరాలకైనా తన పని చేసుకోకపోతే మానవుడగా అసలు బతకకూడదండి అంట బతికే హక్కే లేదండి మొట్టమొదటిది కాబట్టి ఏంటి అంటే బరుద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఏదో ఒక విధంగా కోరికలు పెట్టి కోరికలు పుట్టించి కదిలించేవాడే ఎవడరా అంటే నేనే అని అంటున్నాడు ఆయన అది స్థావరాహణం హిమాలయ తమగుణంలో పడిపోయిన వాళ్ళ కోరికలు పుట్టించి కదిలించేవాడిని నేనే కదా ఓకే ఓకే ఇంకో కొంతమంది ఉంటారు రాత్రింబోళ్ళు తిరుగుతూనే ఉంటారు పనిచేస్తూనే ఉంటారు పనిచేస్తూనే ఉంటారు ఆఫ్ కోర్స్ కొంతమంది అడావులు చేస్తూ ఉంటారు కొంతమంది పనులు కూడా చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఎప్పుడు స్థిరత్వం ఉండదు శారీరకంగా ఉండదు మానసికంగా ఉండదు ఈ స్థిరత్వం రావాలి అంటే శరీరం పనిచేయాలి మనోబుద్ధులు పనిచేయాలి కానీ పని చేయించుకోవాలి వాటి చేత వాటి వెంట పరుగులు తీసి అవునా విపరీతమైన స్వార్థంలోనూ అశాంతిలోనూ పడిపోకూడదు దానికి ఏమన్నా సెకండ్ స్టెప్ కావాలి అంటే యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్న మనసు బుద్ధి ఏకాగ్రం కావాలి అంటే జపం చేయాలండి పూజ కూడా ఏకాగ్రత కొరకే అవునా రకరకాల విషయాలు చెప్తారు ఏకాగ్రత రావాలంటే అజ్జయ్ ఇజ్జయ్ అజ్జయ్ ఇజ్జయ్ అని కాదు ఇప్పుడు పూజ కానీ భక్తితో చేస్తే అన్ని ఇంద్రియాలు ఏకాగ్రం అవుతాయి ఓకే యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నారు ఇక్కడ పూజలు పూజలన్నీ కూడా ఏంటి అంటే పూజ చేస్తూ ఉంటే కళ్ళు అక్కడే ఉంటాయి మంత్రాలని వింటూ ఉంటాయి చెవులు రూపాన్ని చూస్తూ ఉంటాయి కళ్ళు మంత్రాలు పలుకుతూ ఉంటుంది నోరు చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా అక్కడ హెల్ప్ చేస్తూ ఉంటాయి కదా ముక్కు కూడా ఏం చేస్తుంది అక్కడ మంచి పువ్వుల్లోనో ఉదుబత్తిలో సువాసనలు వస్తూ ఉంటే అది కూడా పీల్చుకొని అక్కడ ఉంటుంది మరి నాలుకండి కొద్దిసేపు అయిపోతే ప్రసాదం వస్తుంది కదా ఇప్పుడు నాలుగు కూడా వేరేగా ఆలోచన చేసుకునే అవకాశం లేదు కాబట్టి సర్వ ఇంద్రియాలు ఒక చోట నిలబడుతున్నాయి ఇది ఏకాగ్రతకి మార్గం అండి అన్నారు అయితే పూజ చేసినా పారాయణం చేసినా ఏమవుతుంది అంటే అక్కడ కూడా అనేకం ఉంది కదా అండి అంటే ఏకాగ్రత కుదురుతుంది కానీ పరిపూర్ణంగా కాదండి అని దానికి ఏమన్నారు జపం చేస్తే ఒకే నామం ఒకే రూపం అత్యంత తొందరగా మనసు బుద్ధి ఏకాగ్రం అయిపోతుందండి నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ పని చేస్తూ ఉన్నావో దృష్టి పూర్తిగా అక్కడే నిలబడాలి అని అనుకునేటట్లయితే దానికి సహకరించేది జపం అండి అని ఒకటి అయితే మనసు ఏకాగ్రం కావాలి అన్న మనసు శుద్ధం కూడా కావాలి దానికి ఏంటంటే సత్కార్యాల వలన మనసు శుద్ధం అవుతుంది దానివల్ల ఇదిగో బుద్ధి ఏకాగ్రం అవుతుంది అని కూడా జపం వలన రెండూ జరుగుతాయండి మనసు శుద్ధం అవుతుంది బుద్ధి ఏకాగ్రం అవుతుంది సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశాన్ని ఇస్తుంది జపం రెండవది జపం మనసు బుద్ధి లయం చేసి ధ్యానంలో స్థిరత్వాన్ని పొందడానికి కూడా అవకాశం ఇస్తుంది అన్నిటి మీద మనసు పవిత్రీకరించబడుతుంది బుద్ధి ఏకాగ్రం అవుతుంది దృష్టి స్థిరంగా నిలబడుతుంది జపంలో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి దానికి ఏమన్నాడంటే యజ్ఞాలన్నింటిలోకి జపయజ్ఞం అనేది నేనేనండి అని అంటున్నాడు మనం బాహ్యంగా ఏదైనా ఒక ద్రవ్య యజ్ఞం ఏదైనా చేయాలి అని అనుకుంటే చాలామంది అవసరం చాలా సంపదలు అవసరం అలాగే చాలా శ్రమతో కూడినటువంటిది ఫలితం ఎంతండి అంటే దానికి వచ్చే ఫలితం కంటే కూడా దానికంటే అనేక రెట్లు ఎక్కువగా జపం వలన వస్తుందండి యజ్ఞాలు అనేక రకాలు చెప్పారు చిన్న చిన్న గాయత్రి యజ్ఞం అండి గీతాయజ్ఞం అండి ఆయుష్ హోమం అండి రుద్రహోమం అండి అక్కడి నుంచి మొదలు పెడితే ఎన్ని వరుణ యజ్ఞం అండి అశ్వమేధ యజ్ఞం అండి రాజసూయ యజ్ఞం అండి ఎంతెంత పెద్దవో ఎంతెంత శ్రమతో కూడినటువంటివో కానీ అన్నిటికంటే ఎక్కువగా ఫలం దేనికి వస్తుంది అని అంటే జపయజ్ఞానికి వస్తుంది ఒకటి శరీరాన్ని కదిలించి పండ్లో నింపేవాడిని కోరికలు పుట్టించి నిలబడేటనే
ఆ కోరికల్ని జపం ద్వారా శుద్ధం చేయించి ఏకాగ్రపరిచేవాడిని కూడా నేను. గిరామ్ అస్మి ఏకమక్షరం, శబ్దాలలో ఏకాక్షర శబ్దం ఓం అనేటువంటిది నేనేనండి. జపం చూడండి, జపంలో కూడా ఏం చేస్తాం, ఓం అని నామం చెప్పుకోవాలి, దీనికి ఒక రూపాన్ని ఇచ్చుకోవాలి కదా. ఓం ఉంటుంది, నామం ఉంటుంది, దానికి ఒక రూపం ఇన్ని ఉండాలి. మరి ఓం దగ్గరకు వచ్చేటప్పటికి ఏమంటాయి అంటే, అత్యంత తొందరగా మహా ఏకాగ్రతనిచ్చేది ఓంకార జపం. అంతేకాదు ఓంకారాన్ని తెలిసి చేస్తే దానికి కలిగే ఫలితాలను గురించి నువ్వు అసలు ఊహించలేవు, దేనితోనూ సమానం కావడానికి అవకాశం లేదు. ప్రణవాన్ని తెలుసుకొని జపించి అనుసరిస్తే నువ్వే పరమాత్మ కావడానికి అవకాశం ఉంది. మాండుక్యం మొత్తం ఇదేగా, 75 క్లాసులు విన్నాం అవునా, 75 రోజుల పాటు అధ్యయనం చేశాం. మాండుక్య ఉపనిషత్తు మొత్తం ప్రణవం గురించే చెప్పింది. ఒకసారి మనసును వెనక్కి తిప్పుకుంటే తెలుస్తుంది ఏంటి అంటే ప్రణవం ఆయన ఎందుకు అయ్యాడు అని. అంతేకాదు ప్రపంచంలో మొట్టమొదటగా భగవంతుడి నుండి వ్యక్తమైన శబ్దం అదేనండి అని. దాని గురించే ఐన్స్టీన్ ఆయన సాపేక్ష సిద్ధాంతాన్ని అంతటినీ కూడా అందించాడండి. దానికి ప్రణవము అని అన్నారు, దాన్ని ప్రణ్ అంటే కదలిక అని. బ్రహ్మాండం అంతా కదలికయే. ఒకటి నామాలు అంటే శబ్దాలు, రెండు రూపాలు, రెండు కదలికలతోనే కూడి ఉంది. ఇది ఓం, అది నేనే. ఏకం అక్షరం, ఏకం అంటే ఇంకొకటి కూడా అని అన్నారు. ఏంటి అనంటే కదలిక, కొంచెంగా కదలడము అని. మొట్టమొదట కదలిక కొంచెంగా కదిలింది, భగవంతుడు తనలో దాని కదిలేటప్పటికి బ్రహ్మాండాలు అన్నీ తయారయ్యాయి. పడుకొని నిద్రపోతే మనసు అట్ట కదిలింది, దాంట్లో ఎన్ని రకాల కలలు పుడతాయి. అప్పుడు భగవంతుడు తనలో తన కొంచెం కదిలేటప్పుడు బ్రహ్మాండం అంతా వ్యక్తమైందండి. అది ఓంకారం యొక్క గొప్పతనము. నువ్వు మళ్ళీ మూలానికి వెళ్ళి భగవంతుని చేరుకోవడానికి ఇది మార్గం చూపిస్తుంది. మహర్షీణాం భృగురహం, ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ నీకు ఉపయోగపడాలి అని అంటే నీకు బుద్ధి ఉండాలి. బుద్ధి లేకుండా ఎందుకు ఉందండి, ఉంది, ఉపయోగించుకోవాలి. దానికి ఏంటండి, ఎట్లా ఉపయోగించుకో, గొప్పగా ఉపయోగించుకోవాలి. నువ్వు గొప్పవాడు కావాలి అంటే నీ బుద్ధిని గొప్పగా ఉపయోగించవయ్యా. నీ బుద్ధిని ఉపయోగించుకోకపోతే నువ్వు గొప్పవాడు కావడానికి అవకాశమే లేదు. నీ బుద్ధి ఉపయోగపడుతుంది అంటే నువ్వు చెడు చేయవు. నీ బుద్ధి ఉపయోగపడుతుంది అంటే నిత్యం నిరంతరం గొప్పగా ఉపయోగించుకుంటావు జీవితాన్ని అంతటిని. మహర్షీణాం భృగురహం, మహర్షులు అంటేనే గొప్ప విషయాలని దర్శించేవాళ్ళు. మనం చెప్పుకున్నాంగా సైంటిస్టులు కూడా ఋషులే, అయితే ప్రకృతిలో మాత్రమే దర్శిస్తున్నారు వాళ్ళు. మహర్షులు ప్రకృతిని దాటి దర్శిస్తున్నారు, నేరుగా భగవంతుడితో తాదాత్మ్యం పెట్టుకుంటున్నారు. ఒక థియరీ కావాలి అని అంటే ఒక సైంటిస్ట్ కొన్ని ఏళ్ళు పట్టచ్చు, కానీ అదే థియరీని మహాత్ముడు అనుకున్నాడు అంటే నిమిషాల్లో తీసుకొచ్చేస్తాడు. ఎందుకు అంటే ప్రకృతిని సృజించిన వాడు, ప్రకృతిలో అన్ని రహస్యాలను పెట్టి అందించేవాడు భగవంతుడే. మరి ఎవడయ్యా మహర్షి, నేరుగా భగవంతుడితో తాదాత్మ్యం కలిగినవాడు, లోపల ఉన్న పరమాత్మతో తాదాత్మ్యం కలిగినవాడు. మహర్షీణాం భృగురహం, భృగు అంటే బ్రాజమానమైనటువంటిదండి, తేజస్సుతో కూడినటువంటిదండి. సో బుద్ధికి తేజస్సు పరమాత్మ ఆయనతో సంబంధం ఏర్పడితే గొప్ప గొప్ప ఆశయాలు, గొప్ప గొప్ప నిర్వహణ శక్తి అన్నీ బయటకు వస్తాయి. క్రియేటివిటీ అన్నారే, ఎక్కడి నుంచి వస్తుంది అది? క్రియేటర్ను కూడా సృజించి ఆయనకు కూడా కొంచెం శక్తిని ఇచ్చాడు భగవంతుడు అవునా, అదిగో ఆయన నుండే వచ్చింది బుద్ధి కూడా. నువ్వు బుద్ధిని భగవంతుడితో తాదాత్మ్యం పెడితే కావలసినంత శక్తి జ్ఞానం అన్నీ వస్తాయి. ఓకే. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. సర్వవృక్షాణాం అశ్వత్థం, అన్ని వృక్షాలలో అశ్వత్థ వృక్షం నేను. ఒక్కొక్కటి ఒక్కోట 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 వస్తుంది,
जाति వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని ఋషులలో దేవఋషి నారదుణ్ణి గంధర్వ లోకం ఉంది గంధర్వులలో చిత్రరథుడు అనేటువంటి వాణ్ణి నేను మునులలో కపిలముని నేను సిద్ధానాం కపిలముని సిద్ధులు వాళ్ళలో కపిలముని అనే ఆయన నేను ఈ నాలుగు అంక ఈ భూతలండి వృక్షాల అశ్వత్థ వృక్షం ఎందుకని గొప్పది పెద్దది మర్రి వృక్షమే కానీ మర్రి వృక్షం కంటే కూడా అనేక రకాలైనటువంటి రసాయనాలు కలిగినటువంటిది ఏదయ్యా రావి చెట్టు అని రావి చెట్టులో ఆ దాంట్లో ఇది అనేక రకాలుగా ఆయుర్వేద విలువలన్నీ దాంట్లో ఉన్నాయట దాని ఆకు ఎక్కడైతే ఆవు ఆకు పశువుల దిన్న మహాబలమట దాని కర్రలు ఎక్కడైతే మంట వేస్తూ ఉన్నారు ఆ పొగ బయటికి వచ్చింది అని అంటే రకరకాల చెడు బ్యాక్టీరియాని చంపేస్తున్నాం అనేక రకాలుగా ప్రూవ్ చేశారు ఆ చెట్టు నీడన ఉన్నా కూడా ఏమవుతుంది అంటే దాని గాలి పీల్చుకోవడంలో కూడా అనేక రోగాలు వెళ్ళిపోతాయండి అని రావి చెట్టు సాక్షాత్తు విష్ణుదేవుడే అని అంటున్నాం కదా ఆయనే చెప్తున్నారు ఇక్కడ రావి చెట్టు నేనేనండి అని ఇంకో విషయం తెలుసా చెట్లు కూడా రాత్రి అయితే నిద్రపోతాయి కానీ రావి చెట్టు నిద్రపోదు చెట్లు ఆకులు ముడుచుకుంటాయి రాత్రి అయితే రావి చెట్టు ముడుచుకోదు ఇది రాత్రి కూడా ఆక్సిజన్ తయారు చేస్తూ ఉంటుందండి అందిస్తూనే ఉంటుందండి దానికి చింత చెట్టు కింద పడుకోకూడదు అంటారు కానీ రావి చెట్టు కింద పడుకోవడం చాలా శ్రేష్టం అండి అని అంటారు రావి చెట్టు కింద పడుకోవడం కూడా చాలా శ్రేష్టం అండి అంటారు సో కాబట్టి ఆ విధంగా బాహ్యంగా చూస్తే ఇది వృక్షాలన్నింటిలో కూడా అన్ని అనేక రకాల ఆయుర్వేద విలువలు కలిగినటువంటిది కాబట్టి రావి చెట్టు భగవంతుడు అండి అంతేకాదు చెట్లలో రావి చెట్టు సాక్షాత్ విష్ణుదేవుడు అని అంటారు అందుకే రావి చెట్టు ప్రదక్షిణలు చేస్తారుగా అవునా కదా రావి చెట్టు ప్రదక్షిణలు చేస్తే రకరకాలుగా చెప్తారు రోగాలు పోతాయండి అని చెప్తారు పిల్లలు పుడతారండి అని కూడా చెప్తారు ఎలా అంటే రావి చెట్టు పిల్లల్ని ఇస్తుందా అని అంటే ఆరోగ్యం నయం అనారోగ్యం పోతే ఆరోగ్యం వచ్చింది అని అంటే ఉపాధి రెడీ అవుతుంది సంతానాన్ని కనడానికి రావి చెట్టు పిల్లలు ఇస్తుందా ఓ బరుదా పిల్లలు కావాలని అడుగుతున్నారు అడుగుతుంటే ఒక ఆయన ఎవరో చెప్పారు అమ్మా రోజుకు 100 చెట్లు చొప్పున అయితే 100 రౌండ్లు చొప్పున 41 రోజులు రావి చెట్టు చుట్టూ తిరుగు అని అన్నాడు 100 రౌండ్లు రావి చెట్టు చుట్టూ తిరగాలి ఏనంటే చిన్న చెట్టు ఏం కాదు కదా దాని చుట్టూ పెద్ద గద్దె ఉంటుంది ఏదో ఒక హోటల్ ఉంటుంది మందిరం ఉంటుంది అంతా అలాగే తిరగా 100 రౌండ్లు తిరగాలని అంటే కనీసం గంట 2 గంటలు ఫైన్ పడుతుంది అవునా ఆపకుండా 100 రౌండ్లు తిరిగేటప్పటికీ ఒళ్ళులో సోమరసనం అంతా వెళ్ళిపోతుంది లేదా ఒళ్ళులో కొవ్వు అంతా కరిగిపోతుంది లేదా ఏమంటే డాక్టర్ గారు మొత్తం కరిగిపోతుందిగా కరిగిపోయి పైగా ఏమంటారు నామని చెప్తూ తిరుగు అంట సోమరతనం వెళ్ళిపోతుంది బాడీలో చెడు కరిగిపోతుంది సో ఉపాధి సంతానం కనడానికి రెడీ అవుతుంది చెప్పారు ఆయనకి ఎవరకు ఇలాగ తిరగండి 41 రోజులు 180 చుట్టూ తిప్పిన తిరగండి అని అంటే ఆవిడ వెళ్ళారట చుట్టూ తిరుగుతుందట ప్రతి చుట్టూ ఒక్కొక్క చుట్టూ తిరిగి పొట్ట చూసుకుంటుందట ఏంటి రావి చెట్టు చుట్టూ తిరిగితే గర్భం వస్తుంది అంటే చుట్టూ తిరిగితేనే గర్భం వచ్చేస్తుందా చెట్టు చుట్టూ తిరిగితేనే గర్భం రాదు అవునా ఒక్కొక్క చుట్టూ తిరుగుతూ పొట్ట చూసుకుంటే లాభం లేదు కానీ గర్భం తాల్చడానికి ఉపాధి రెడీ అవుతుంది అనేది అర్థం ఆరోగ్యం సెట్ అవుతుంది అనారోగ్యం వెళ్ళిపోతుంది లోపల చురుకుతనం వస్తుంది అన్నింటికీ రెడీ అవుతారు అండి అని సో కాబట్టి అశ్వత్థ సర్వ వృక్షాణం ఇంకా ఏమిటయ్యా అంటే వృశ్చనాత్ వృక్ష అంటారు ఛేదనాత్ వృక్ష అని కూడా అంటారు ఛేదించడానికి అవకాశం ఉన్నది కాబట్టి వృక్షము అని అంటారండి అంటే అశ్వత్థ వృక్షాన్ని పరమాత్మతోనూ పోల్చారు
సంసారంతో కూడా పోల్చారు. అశ్వత్థ వృక్షం చాలా ఏళ్ళు బతుకుతుంది, చాలా సంవత్సరాలు బతుకుతుంది. రావి ఇది మర్రి చెట్టు కూడా బతుకుతుంది, కానీ అది మొదలు ఉండదు. మొదలు వెళ్ళిపోయి ఓడలు 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 ఓడలుగా వెళ్ళిపోతావు, అసలు మొదలు వెళ్ళిపోతుంది. కానీ రావిది ఉంది, దాని మొదలు కూడా చాలా గట్టి, చాలా సంవత్సరాలు జీవించడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే వృక్షం ఛేదించడానికి వీలుంది అన్నటువంటి అంటే అశ్వత్థ అంటే ప్రపంచము, అశ్వత్థ అంటే సంసారము, శ్వ అంటే రేపు అని సంస్కృతంలో, అశ్వ అంటే రేపు లేని, అశ్వత్థ అంటే రేపు లేని దాని మీద ఆధారపడినది అని, అంటే నిరంతరం మారిపోయేది అని. అదే ప్రపంచం, అదే సంసారం. సంసరతి ఇది సంసార, నిరంతరం మారిపోయేది కాబట్టి సంసారము అని అన్నారట. మరి ప్రపంచం నిత్యం మారిపోతుందా లేదా? ఇది కూడా మారిపోతుందండి. అయితే ఇది మారుతూ మారుతూ ఉంది, కానీ దీన్ని తొలగించుకునే అవకాశం ఉంది. అందుకే అశ్వత్థ అని అన్నారు, వృక్షం అని అన్నారు. ఇప్పుడు ప్రపంచమైనా సంసారమైనా నీకు వద్దు అనుకున్నప్పుడు దాటేసి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. నువ్వు భగవంతుని తెలుసుకుంటే దీన్ని దాటేయచ్చు. మారిపోయేదంటే జననం మరణం, ఏదయ్యా సంసారం? జనన మరణాలతో కూడి ఉన్నది. మధ్యలో ఏమొస్తున్నాయి? మొసలితనము, రోగాలు కదా. కాబట్టి ఈ నాలుగింటిని నువ్వు దాటాలి అనుకుంటే, ఈ నాలుగే సంసారం, దీన్ని దాటేయాలి అనుకునేటట్టయితే ఆత్మను అందుకో, నీకు సంసారం లేదని తెలుసుకుంటావు. అశ్వత్థ సర్వ వృక్షాణం, అన్ని వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని అని చెప్తూనే, అంతేకాదయ్యా ఈ ప్రపంచం బంధిస్తుంది, బాధపెడుతుంది, పరిమితులకు లోను చేస్తుంది. ఎందుకు అంటే నువ్వు అనంతమైన పరమాత్మవు, నిన్ను నువ్వు మరిచిపోయి ప్రపంచం నిజం అనుకుంటే బంధాల్లో పడుతున్నావు. కానీ నిన్ను నువ్వు గాను గుర్తు చేసుకోగలిగితే ప్రపంచ పరిమితులను దాటి వెళ్ళిపోవచ్చు. ప్రపంచాన్ని ఓవర్కమ్ అంటే జనన మరణాలని దాటి వెళ్ళిపోవచ్చు. అదే ఇది చెప్తుంది. అది కూడా ఆ నియమం నేనే అని అంటున్నాడు ఆయన. నన్ను పట్టుకొని నేను దాటిస్తా అంటే నువ్వు ఆత్మను పట్టుకుంటే దాటిపోతావు. దేవర్షీణాంచ నారద, ఇందులో ఇంకొక సంకేతం, నువ్వు దాటాలి అనుకుంటే ఇందులో ఒక సంకేతం అండి. దేవఋషీణాం, ఋషులు అనేకం, వాళ్ళ దేవఋషులు అంటే ఇంకా గొప్ప. దేవఋషులలో నారదుణ్ణి నేనే అంటున్నాడు కదా. నారదుకంటే గొప్పవారు ఇంకెవరిని ఉంటారా? అవునా? ఎలా అంటే చూడండి, భూమి మీద కూడా ఋషులు చాలామంది ఉన్నారు. ఋషులు అయినప్పటికీ కూడా అందరికీ మనము గురువుగా పూజ ఎవరు చేస్తాం? గురు పూజ ఉత్సవం, ఆధ్యాత్మిక గురువులు వ్యాసల వారికి చేస్తాం. వ్యాసల వారి గురువు ఎవరు? నారదుల వారే. అవునా? ప్రేరణ ఈయనే. అలాగే అందరికంటే ముందు ఆయన కవి ఋషి అయ్యాడు, రామాయణం రాశాడు ఎవరు? వాల్మీకి ముని కదా. ఆదికావ్యం రామాయణం మొట్టమొదట వచ్చింది. మరి ఆయన గురువు ఎవరు? నారదుడే. అవునా కదా? అటు చూసినా ఇటు చూసినా అయ్యా గురువులకి గురువు ఎవరయ్యా? నారదుల వారండి, నారదుణ్ణి నేనే అంటున్నారు. ఆయన చూడండి 24 అవర్స్లో 12 అవర్స్ ఈ నారదుడు ఆ విష్ణుదేవుడి దగ్గరే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు డబుల్ యాక్షనా? మేబీ. అవునా కాదా? ఇంకోటి ఏంటంటే బాగా గమనించి చూడండి, పురాణాలన్నీ చదివి చూడండి. విష్ణుదేవుడు స్థితికర్త కదా, ఆయన పనులన్నీ కూడా నారదుల వారి దగ్గర ద్వారానే 50% చక్కబెట్టుకుంటాడు. ఎవరిని బాగుపరచాలన్నా నారద అంటాడు అంతే. మాట్లాడకూడదు, మాట్లాడి చూస్తే నారాయణ నారాయణ అనుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. ఎవరిని నాశనం చేయాలి అనుకున్నా ఆయన చూస్తే నారాయణ నారాయణ అనుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. దుర్మార్గుల్ని నాశనం చేయాలి అన్నా, సన్మార్గుల్ని కష్టాల నుంచి బయటపడాలి, బయట పడవేయాలి అనన్నా, అప్పుడప్పుడు మంచి వాళ్ళకు కూడా లోపల అహంకారం బయటకు వస్తూ ఉంటుంది.
అట్లాంటప్పుడు 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చి వాళ్ళు మళ్ళీ ఈ తప్పులు చేయమండి అన్నట్టు చేయాలి అని అనుకున్నా. అనగా సచివామ గారు నీ తిప్పలు పెట్టింది ఎవరు? నారదనేనా కాదా? అనవసరంగా మిగతా వాళ్ళందరితో పోటీ పెడుతుండి ఇట్లా అవ్వలేదని చెప్పి నారదుల్ని కమ్మిచ్చేశాడు ఆయన. ఇక చూసుకో నారదుడు ఆమె దగ్గర ఏడిపించేసేసాడు. ఏడిపించేశాడు ఆయన. సో దేవఋషీణా నారద, దేవఋషులలో నారదుడు. ఇంకో విషయం తెలుసా, ఈయన గురువులకే గురువు. అవునా? ఈయనంత గురువు ఇంకొకరు లేరండి ఈయన అంటారు. నారదుడు అంటే మనకేం తెలుసు? ఏం తెలుసు? నారదుడు అంటే అగ్గిపుల్ల స్వామి. అవునా కదా? అది నేనుకుంటాను నారదుడు అంటే జనరల్గా కొంతమంది నారదుడు వస్తున్నాడు అమ్మ, నారదుడు వస్తున్నాడు అంటే మధ్యలో పుల్ల వేసేస్తాడండి. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో కానీ అపవాదం అది. నారదుడు అలా కాదు, నారదుడు గురువులకే గురువైన. దుర్మార్గులు తగలబెట్టాడు, దుర్మార్గులు మాత్రం తగలబెడతాడు. అది నిజమే. అది ఎవరైనా నారదుడిని ఇట్లాగా ఈ దృష్టితో చూస్తున్నాడు అంటే వాడు కూడా దుర్మార్గుడే. అవునా? పుల్లలు పెట్టేవాడిగా తగలబెట్టేవాడిగా నారదుడిని చూస్తున్నాడు రా అంటే వాడు దుర్మార్గుడే. కానీ మంచివాడైతే నారదుడు వస్తున్నాడు, ఆహా అయిపోయిందిరా వీడి పని అని అనుకుంటాడు. లోకం బాగుపడుతుంది. ఎక్కడ నారాయణ నారాయణ అంటూ నారదుల వారు అడుగుపెట్టారో ఇక లోకం బాగుపడుతుందండి. దేవర్షీణామ నారద. నారదుల వారి చరిత్ర విన్నారా? విన్నారా? తర్వాత చెప్పుకున్నాలే. నారద భక్తి సూత్రాలు చెప్పుకునేటప్పుడు. అవునా? చాలా గొప్ప చరిత్ర అయింది. దేవర్షీణాం చ నారద. నారద, నారద అంటే నారం దదాతి ఇతి నారద, జ్ఞానాన్ని ఇచ్చేవాడు నారదుడు అని. ఎవరయ్యా జ్ఞానాన్ని ఇచ్చేది? భగవంతుడేగా. అందుకే ఆయన అన్నారు ఇక్కడ, నార అంటే జ్ఞానము అని. నార ఇచ్చేది, జ్ఞానాన్ని ఇచ్చేది భగవంతుడే. అదే భావం ఇక్కడ. గంధర్వాణాం చిత్రరథ. గంధర్వులలో పైన అనేక లోకాలు ఉన్నాయి. ఉన్నాయా అండి? అంటే శాస్త్రాలు చెప్తున్నాయి ఉన్నాయని. మీరు చూసొచ్చారా? అన్నీ చూస్తామా ఏంటి? అవునా? రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ రోగం వస్తుందని ప్రతి ఒక్కడు డాక్టర్ చదువుకుంటాడా? అవునా? అట్లయితే అదే, నాకు రోగం వస్తుంది కాబట్టి నేను డాక్టర్ గారు చదువుకుంటే వీలు కాదు. నాకు వ్యాధ్యం వస్తుంది కాబట్టి నేను లా చదువుకుంటానంటే వీలు కాదు. అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే అన్నీ చూసి రావడానికి వీలు కాదు. శాస్త్రాలు చెప్తున్నాయి, వినాల్సిందే. అన్ని లోకాలు ఉన్నాయండి. గంధర్వలోకం, యక్షలోకం, కిన్నెరలోకం, కింపురుషలోకం, ఓ అలాంటి వల్ల గంధర్వలోకాల్లో. గంధర్వలోకానికి అధిపతి చిత్రరథుడు అని ఆయన. ఆయన పేరేమో అంగారపర్ణుడట, కానీ ఆయనకు ఒక రథం ఉందట. అది విచిత్రంగా నడుస్తుందట, చిత్ర విచిత్రంగా నడుస్తుందట అది. అందుకే ఆయనకి చిత్రరథుడు అని పేరు పెట్టారట. రథం రకరకాలుగా ఉంటాయి. అవునా? ఇప్పుడు భూమి మీద నడిచే వెహికల్స్ ఇన్ని రకాలుగా లేవు. ఇప్పుడు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఇంకా వచ్చాయి లేవు. కానీ కారు వెళుతూ వెళుతుంది, ఏదో ఎదురయ్యేటప్పటికి ఇది ఆగి పైకి లేచి వెళ్ళిపోయి ఇంకో చోట దిగి మళ్ళీ వెళ్ళిపోతుంది. అవునా? కారు హెలికాప్టర్ రెండు కలిపి ఒకటే దాంట్లో ఉన్నాయండి. ఉన్నాయి, వస్తున్నాయి. ఎన్ని రకాలుగా వస్తున్నాయో. ఏమో కొన్నేళ్ల క్రితం ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళాలి వెళ్ళాలి అని అంటే ఏం చేసేవాళ్ళు? ఇదిగో ఎడ్లమట కట్టుకుని వెళ్ళేవాళ్ళు, లేదా రథాన్ మీద వెళ్ళేటువంటి వాళ్ళు, గుర్రాలు రబ్బండి అని. రాను ఏమొచ్చేసాయి ఇప్పుడు? మోటార్ సైకిళ్ళు, కార్లు, జీబులు కలిసి ఎన్ని రకాలుగా వచ్చేస్తున్నాయి అండి. ఆ చూడండి, కొన్నేళ్ల క్రితం మనం చూసామని అనుకోండి, ఒక చోట నుంచి వార్త వెళ్ళాలి అని అంటే మనిషితో లెటర్ ఇచ్చి పంపించేవాళ్ళు ఒకప్పట్లో. కాగితం కూడా ఉండేది కాదు, ఒక ఇది ఒక క్లాత్ మీద రాసి పంపించేసేవాళ్ళు. అవును కదా? కానీ ఇప్పుడు నీ అమెరికాకి వెళ్ళాలి అన్నా 5 సెకండ్లు చాలు. ఏది మెసేజ్ టైప్ చేసి
కొడితే ఇక్కడి నుంచి వాట్సాప్ కొడతారో మెయిల్ కొడతారో ఏం చేస్తారో సెకండ్లో అక్కడ ఉంటుంది మెసేజ్. నేను చిన్నప్పుడు కూడా ఏమంటే అవి టెలిగ్రామ్ పంపించాలి అని అనుకుంటే ఓదే టెలిగ్రామ్ తొందరగా వెళ్ళాలి అనుకున్న వాడు చెప్పేవాడు రెండు గంటల తర్వాత రాబో టెలిగ్రామ్ పంపించిందని. ఎవరికైనా ఎస్టీడీ ఫోన్ చేయాలంటే ట్రంక్ కాల్ బుక్ చేస్తాను ఉండండి, ఏదో నువ్వు రేపైతే ఫోన్ మాట్లాడచ్చు అండి, లేదా ఎల్లుండి అయితే ఫోన్ మాట్లాడచ్చు అండి. ఇప్పుడు ఒకే వ్యక్తి ఏం చేయాలి, రెండు మూడు ఫోన్లు మెయింటైన్ చేస్తున్నాడు, ఎవరో మాట్లాడతారో ఒక నిమిషం ఉండాలంటే ఈ ఫోన్ తీసుకుంటాడు ఈ ఫోన్. అదే ఎంత మార్పు వచ్చింది. ఇవన్నీ చిత్రం కాదా, విచిత్రం కాదా? అలాగే ఆయనకు అప్పుడే రథం ఉండేదట, అది ఎటు కావాలంటే అక్కడికి వెళ్ళిపోయేదట, ఇప్పుడు కావాలంటే ఇప్పుడు వెళ్ళిపోయేదట. విచిత్రమైన ఆయనకి గంధర్వుడు చిత్రరథుడు అని. అంతేకాదండి ఇంకోటి గంధం అర్వతీతి గంధర్వ అని, విషయ వాసనలని ఆస్వాదించే ఇంద్రియాలే గంధర్వులు. కను చూడండి, అట్లా బయటికి వెళ్ళామంటే చూసామనుకోండి, కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్షత్రాన్ని పట్టేస్తుంది కన్ను. ఈ కన్ను ఎంత ఉంది ఎంత ఉంది, కూర్చొని ఆ క్లాస్ వింటూ ఉన్నాం, అందరూ మీట్లో పెట్టుకోండి, ఏమీ ఇట్లో పెట్టుకోండి అందరికీ ఏమిటి అంటే, ఇంట్లోనే ఉన్నారు అందరూ హాయిగా వింటూనే ఉన్నారు అనుకోండి, రోడ్డు మీద ఏదైనా వాహనం పోతే ఒక్కసారి హార్న్ కొట్టాడు అనుకో, కొయ్యి కనిపి అందరికీ వినిపిస్తా, అందరూ డిస్టర్బ్. క్లాస్ వింటూ హాయిగా ఇక్కడ ఉండొచ్చు కదా, ఈ చెవులు వాటిని ఎందుకు పట్టుకుంటున్నాయి, వాటినే ఎక్కువగా పట్టుకుంటాయి అనగాదా, అటువైపు నుండే వినేస్తాయి ఏవులు. క్లాస్ వింటూ ఉన్నారు వంటగదిలో నుండి మంచి ఫుడ్ ఏదో పిండి వంట వండుతున్నారు అనుకోండి, ఏం చేస్తుంది, ముక్కు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది వంటగదికి. నువ్వు ఇక్కడే ఉంటావు, ముక్కు వెళ్ళిపోతుంది లేదా, గంధం అర్వతీతి. ఎదుటివాడు ఏదో తింటున్నాడు, నువ్వు చూసావు లోపల నాలుక చబరుచుకుంటుంది, నీళ్ళు ఊర్చుకుంటుంది. ఏమయ్యా ఇవన్నీ అంటే, విచిత్రమైనటువంటివన్నీ ఇంద్రియాలన్నీ కూడా గంధర్వాణం చిత్రరథ. అయితే ఏంటంటే ఇవి ఎట్లా పనిచేస్తున్నాయండి, ఆ పని చేయించేది నేను అంటున్నాడు భగవంతుడు. ముక్కుతోనైనా, చెవితోనైనా, నోటితోనైనా, చర్మంతోనైనా, కళ్ళతోనైనా విచిత్రంగా ఈ పనులు చేయిస్తూ ఉన్నవాడిని నేనే. భగవంతుడి అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ పనిచేస్తాయి. ఆయన కానీ వదిలేశాడో, ఆయన కన్నుని వదిలేశాడు అనుకోండి, నీ ప్రయత్నంతోనో ఆ ప్రమాదం వలననో కళ్ళు పోతే ఇంకొకరి కన్ను తీసుకొచ్చి పెట్టుకోవచ్చు, కానీ ఆయన కానీ ఒకసారి వదిలేశాడంటే ఆ కన్ను ఇంక పనిచేయదు, ఆ చెవి పనిచేయదు, కాలు పనిచేయదు, ఏది పనిచేయదు. ఆయన కానీ వదిలేస్తే ఏంటి, బ్రెయిన్ డెడ్ అండి అంటారు, హార్ట్ ఫెయిల్ అండి అంటారు. ఆయన దేన్ని వదిలేస్తాడో అది పనిచేయదు ఇంకా. సో కాబట్టి సర్వ అవయవాలని చిత్ర విచిత్రంగా నడిపిస్తూ ఉన్నటువంటి వాడిని నేనే. తర్వాత సిద్ధానాం కపిలోముని, కపిలముని దేవహూతి కర్దమ ప్రజాపతుల కుమారుడు, సాంఖ్య శాస్త్రాన్ని ఇచ్చిన ఆయన, కపిల గీతను కూడా ఇచ్చాడు. వాళ్ళ తల్లి దేవహూతికి జీవన్ముక్తినిచ్చాడు. వాళ్ళ నాన్న తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతే కొడుకును కన్నాడు, తపస్సు చేసుకోవడం వెళ్ళిపోయాడు, ఆ కొడుకు పెద్దవాడై వాళ్ళ అమ్మకి జ్ఞానాన్ని బోధించి జీవన్ముక్తినిస్తాడు కపిల మహర్షి. కపిల గీత భాగవతంలో ఉంది, కపిల గీత ఉంది, సాంఖ్యశాస్త్రం కూడా ఆయన అందించాడండి అని అంటారు. సిద్ధానాం కపిలో ముని, ఇలాగ సిద్ధులలో కపిలమున నేను అని, సాక్షాత్ విష్ణుదేవుడే అని. ఆయన ఎంత గొప్పవాడు అనంటే 60,000 మంది సగరపుత్రులని 60 సెకండ్లలో భస్మం చేసేసేవాడు. అంటే సెకండ్కు 1,000 మందిని చొప్పున 60 సెకండ్లలో 60,000 మందిని భస్మం చేసేసాడు. ఎంతటి దాని శక్తి. ఆయన డిస్టర్బ్ చేస్తారు సగరపుత్రులందరూ వెళ్ళి, ఎక్కడ పాతాళలోకంలో ఆయన తపస్సు చేసుకుంటున్నాడట, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆయన డిస్టర్బ్ చేశారు.
కళ్ళు తెరిచాడు, చూశాడు ఏదో కాదండి పాతాళలోకం, లాస్ ఏంజల్స్. ఎక్కడున్నది? భారతదేశానికి భూమికి కరెక్ట్గా ఆపోజిట్ సైడ్. ఏ అమెరికాలో ఉందా? లాస్ ఏంజల్స్, అదే పాతాళ లోకం అట, అసలు లోకం. ఆయన అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే వీళ్ళు వెళ్ళి డిస్టర్బ్ చేశారండి. ఇది చాలా పెద్ద కథ. వాళ్ళని కళ్ళు తెరిచి చూశాడు, అందరూ భస్మమైపోయారు. సగరుడికి ఇద్దరు భార్యలు, ఒక భార్యకు ఒక కొడుకు అసమంజసుడు, ఇంకొక భార్యకు 60,000 మంది కొడుకులు. ఆయన ఒకసారి అశ్వమేధ యాగం చేస్తూ ఉంటే ఈ ఇంద్రుడు వచ్చి, ఆయనకు అది 100వ యాగం అట, 100 గాని పూర్తి అయితే ఆయనకు ఇంద్రపదవి రావడానికి అర్హత వస్తుంది. ఆ యజ్ఞాన్ని చెరగొట్టడానికి అశ్వాన్ని తీసుకెళ్ళి లాస్ ఏంజల్స్లో కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేస్తాడట ఈ దుర్మార్గుడు. అవునా కాదా? బుద్ధి భ్రష్ట పడితే నాయకులే దేశాన్ని నాశనం చేసేది. అవునా? దేశాన్ని రక్షించేది వాళ్ళే, పరిపాలించేది వాళ్ళే, నాశనం చేసేది కూడా వాళ్ళే. ఎందుకు? బుద్ధి కానీ భ్రష్ట పడితే అదిగో వాడు ఇంద్రుడు అట్లాగే చేశాడు, అన్నీ ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాడు. అందుకే ఇంద్రుడికి మంచి పేరు ఉండదు, మిగతా వాళ్ళకు ఉన్నంత పేరు ఉండదు. ఇంద్రుడు ఈ గుర్రాన్ని తీసుకెళ్ళి ఆయన ఆశ్రమంలో కట్టేశారట. మరి ఇప్పుడు గుర్రం లేదు, వీళ్ళు ఏం చేస్తారు? పాపం అసమంజసుడు ఉన్నాడే, వాటి ముందే తెరవేస్తారు. దుర్మార్గుడుగా ఉంటే వాడికి కొడుకు పుడతాడు అంశుమంతుడు అని చెప్పి ఈయన అసమంజసుడిని సగరుడు బయటికి తెరవేస్తాడు. సగరుడు కూడా 60,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు దశరథుల్లాగా, దశరథుడి కంటే ముందు ఆయన. అయితే ఏమైంది, ఈ గుర్రాన్ని వెతుక్కు రావడానికి సగరుడేమో యజ్ఞ దీక్షలో ఉన్నాడు. దీక్షలో ఉంటే ఈ అసమంజసుడు, చిన్నవాడు నేను పోతాను అన్నాడట. అరే చిన్నవాడు నువ్వు వెళ్ళొద్దురా, నువ్వు ఇక్కడే ఉంటా. ఆయన అంటే మనవడు కదా, మనవడు అంటే చాలా ప్రేమ ఉంటుంది ఆయనకి, ఎవరికైనా ఉంటుంది కదా. ఆ తర్వాత ఈయన పిన్నతండ్రులు, ఆయన కొడుకులు ఉన్నారు 60,000 మంది కొడుకులు వెతికి భూమంతా వెతికొచ్చారట, ఎక్కడ దొరకలేదు గుర్రం. ఈయన కొళ్ళు మండిందట, గుర్రాన్ని పట్టుకురాకుండా తిరిగి రాద్దండి అని చెప్పేశారు. ఆయన ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, భూమంతా వెతికి భూమి చుట్టూ గుంటతో వేరట, ఎక్కడ దొరుకుతుంది అని గొయ్యితో వేరట. ఆగా తవ్వి 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 భూమికి భారతదేశం వైపు నుండి తవ్వితే అటువైపు అమెరికా వైపుకి వెళ్ళిపోయిందట గోర్సి. ఆ తర్వాత వర్షం పడ్డప్పుడు నీళ్ళన్నీ వచ్చి చేరుకున్నాయట. అందుకే దాని ఏమన్నారు, సాగరము అని అన్నారు. సగరపుత్రుల చేత తవ్వబడింది కాబట్టి సాగరము అని అన్నారట. ఉంది మహాభారతంలో, రామాయణంలో ఇట్లా ఉంది. సో ఇప్పుడు ఏమైందా, అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు గుర్రం ఉంది, ఎవరు పట్టుకొచ్చారా దీన్ని అని చూస్తే లోపల కపిల మహర్షి దానం చేసుకుంటున్నాడు. వీళ్ళకు ఇంత పెద్ద గుంటతో వేరు కదా, అలసిపోయినారు, ఆవేశంలో ఉన్నారు. ఆయనే తీసుకొచ్చి ఇక్కడ కట్టేసి దొంగలే జపం చేస్తున్నాడేమో అని వెళ్ళు మండి వీళ్ళు పిలిచారట. పలకలేదు ఆయన బట్టి కది వేశారు, అట్లాగే వేశారు. ఆయన ఒక్కసారి కళ్ళు తెరిచాడు, చూశాడు ఒక్క నిమిషం, చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. 60,000 మంది బూడిది కుప్పలయ్యారు. ఎంత శక్తి ఉండుంటే ఆయనకి, కపిలముని. ఇది ఒక అర్థం. సిద్ధానాం కపిలో ముని, సిద్ధానాం సక్సెస్ పొందినటువంటి వాళ్ళల్లో సిద్ధి సక్సెస్, నువ్వు ఏ పని మొదలుపెట్టినా నీకు సక్సెస్ రావాలి అనుకునేటట్లయితే నువ్వు కపిలముని కావాలండి అని. కపిలముని అంటే, అంటే అప్పుడు ఆ లోకానికి వెళ్ళాలా లేదా లాస్ ఏంజల్స్కి వెళ్ళి జపం చేయాలనా, జపం చేయాలనా? ఇక్కడ ఏంటి అంటే, ముని అంటే మననశీలవాన్ అని. నువ్వేది సాధించాలి అనుకుంటున్నావో దాని గురించి బాగా తెలుసుకొని దాని గురించి ప్రయత్నం చేయి. అయితే ప్రయత్నంలో కపిల అంటే ఎర్రనైనా అని, ఏదైనా వేగం పెరిగిందంటే అక్కడ ఎరుపుదనం వస్తుంది. అవునా? చేతులైన అట్టేటి ఎర్రగా వస్తాయిగా, రాపిడి పెడితే ఎరుపు రంగు వస్తుంది. మనోబుద్ధులకు రాపిడి పెడితే ఏకాగ్రమై సక్సెస్ని అందుకుంటాయి. దానికి ఇక్కడ కపిల అంటే వేగవంతం చేయడం, చురుగ్గా కదలడం. సిద్ధానం ఎవరు సక్సెస్ సాధించాలి అని అనుకుంటున్నారో వాళ్ళ మనోబుద్ధుల్ని తేజోవంతంగా మార్చుకొని వేగవంతంగా కృషి చేస్తే
తప్పనిసరిగా అందుకోవచ్చండి. ఆయనే కపిలముని, ఈయన నేను అనుకున్నది సాధించేవాడిలో ఉన్న శక్తి యుక్తి నేను అని, నేనే ఇస్తాను అని కూడా శ్లోకం చదివేసలేదు. ఉచ్చై శ్రవశమశ్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. ఇంకో నాలుగు విషయాలు చెప్తున్నారు, మూడు విషయాలు. అశ్వానాం ఉచ్చైశ్రవశం, గుర్రాలలో ఉచ్చైశ్రవశము అనేటువంటిది ఆ సముద్ర మదనం చేసేటప్పుడు అందులో నుండి పుట్టిందట. అమృతం అవన్నీ వచ్చాయి కదా, ఆ టైంలో ఆ సముద్రం నుండి బయటకు వచ్చిందండి ఉచ్చైశ్రవశం అనేటువంటిది. అది నేనే అమృతోద్భవం మా మిద్ది, అమృత మదనం సమయంలో బయటకు వచ్చినటువంటిది. అది ఆకాశంలో వెళుతుంది. ఐరావతం గజేంద్రాణం, ఏనుగులలో ఐరావతం నేను, నాలుగు దంతాలు కలిగినటువంటిది ఇంద్రుడి వాహనం ఉందే తెల్లటి ఏనుగు, ఐరావతం నేనేనండి. నరాణాంచ నరాధిపం, నరులలో నరుల పాలించే నాయకుడు ఉన్నాడే ఆయన కూడా నేనే అండి. అందుకే అనుకుంటారు వీళ్ళు కూడా అప్పుడప్పుడు మేమే దేవుడు, మేమేం చేసినా చెల్తాది అని నేల కరిపిస్తాడు ఆయన. అక్కడ చేయలేదు, అందుకే ఆ బ్రహ్మదేవుడే మట్టి కరిపించాడు. ఇంద్రుడికే అవునా జ్వరం వచ్చేటట్టు చేశారు కదా. నరులలో అంటే నరులని పరిపాలించే వాళ్ళలో ఆ శక్తి నేను అని మరి దేవుణ్ణి గుర్తుపెట్టుకుంటే శక్తి పెరుగుతుంది, దేవుణ్ణి మర్చిపోతే శక్తి బీగుతాడు, వాడిని బీగుతాడు అవునా. రెండు వైపులా బీగుతాడు ఆయన, ఇది గుర్తుంచుకోండి అని. మరి దీంట్లో ఏమిటాయో అర్థం రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.